వెల్కమ్ టు శ్రీలత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ బాదం కేక్ చాలా ఈజీ వేలో మన ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఓవెన్ లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఈ హోమ్ మేడ్ బాదం కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా బేసిక్ స్పాంజీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఉంది అలానే చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి బ్రూబాన్ బిస్కెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి అలానే కస్టర్డ్ మార్బుల్ కేక్ హెల్దీగా బలనా వాల్నట్ కేక్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ దాకా కర్డ్ అయితే తీసుకోవాలి దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలానే ఒక వన్ ఫోర్త్ కప్ దాకా ఆయిల్ తీసుకోండి ఇలా ఈ త్రీ ఇంగ్రీడియం వేసుకున్న తర్వాత ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీటర్ కానీ లేదా ఇలా విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కర్డ్ అంతా కూడా బాగా స్మూత్గా అయిపోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇది బాగా మనకి చేంజ్ అయింది కదా కన్సిస్టెన్సీ ఇలా బాగా స్మూత్గా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి మైదాపిండి ఎప్పుడు కూడా డైరెక్ట్గా యాడ్ చేయకూడదండి ఏదైనా ఒక స్ట్రైనర్ సహాయంతో జల్లించుకున్న తర్వాతే వేసుకోవాలి దీంట్లో వచ్చి ఒక త్రీ ఫోర్త్ కప్ దాకా అయితే తీసుకుంటున్నాను బాదం కేక్ కాబట్టి ఎంటీఆర్ బాదం మిక్స్ పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది అది వచ్చేసి ఒక వన్ ఫోర్త్ కప్ దాకా వేసుకున్నాను అలానే కేక్ ఎప్పుడైనా కూడా బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ అండి వచ్చి ఒక వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా బాగా జల్లించుకోవాలి చూసారా ఇలా జల్లించుకోవడం వల్ల మనకి స్మూత్గా ఉండే పౌడర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఇలా బాగా జల్లించుకుని కిందకంతా స్మూత్ పౌడర్ అంతా మనకు వచ్చేస్తుంది ఈ పౌడర్లో ముందుగానే మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం గింజలని అయితే వేసుకోవాలి ఇలా బాదం గింజలు వేయడం వల్ల కేక్ తినేటప్పుడు బాదం గింజలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు కంటిన్యూషన్గా విస్కరతోటి ఈ విధంగా మిక్స్ చేసుకోండి మనకి బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో ఒక వన్ ఫోర్త్ కప్ దాకా మిల్క్ని గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కేక్ మౌల్డ్ తీసుకుని ఇలా మనం ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మైదా పిండిని కూడా స్ప్రింకిల్ చేయండి ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎక్సెస్ డస్ట్ ఫ్లోర్ని ఇలా మనం ట్యాప్ చేసుకుని తీసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా బెటర్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మరికొన్ని చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి జెంటిల్గా ట్యాప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల హెయిర్ బబుల్స్ ఏవి లేకుండా ఉంటుంది ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా ఒక విజల్లో కానీ ఇసుకను వేసుకోండి ఇసుక వేసుకుని ఇసుక ఒక ఐదు నిమిషాలు హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కొద్దిగా ఇసుక వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రింగ్ స్టాండ్ పెట్టుకోండి రింగ్ స్టాండ్ లేకపోయినా డైరెక్ట్గా మీరు కేక్ గిన్నెనైనా కూడా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను రింగ్ స్టాండ్ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా రింగ్ స్టాండ్ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ట్యాప్ చేసి పెట్టుకున్న కేక్ గిన్నె ఉంది కదా దాన్ని కూడా దీంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి కేక్ కుక్ అయిందో లేదో చూద్దాము మనకి ఎలా తెలుస్తుందంటే ఏదైనా ఒక టూత్పిక్ కానీ లేదు అనుకుంటే చాక్ కానీ ఇలా మధ్యలో మీరు ఇన్సర్ట్ చేస్తే దానికి మనకి కేక్ అనేది అంటుకోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అలా అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చుట్టూ చాక్ తోటి ఒకసారి అంచులను ప్రెస్ చేసుకొని ఇలా మీరు డిమాల్ట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బాదాం కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీగా చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ బాదాం కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకో స్పాంజీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కేక్ చాలా స్పాంజీగా కూడా ఉంటుంది ఫస్ట్ మనం ఇడ్లీ పాత్రలో ఇలా శాండ్ తీసుకుని హీట్ చేసేసుకోవాలి ఒక బౌల్లో త్రీ ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్త్ కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి స్మూత్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారా అలా మనకి స్మూత్గా అయిపోవాలి తర్వాత మనం టూ స్పూన్స్ కండెన్సర్ మిల్క్ వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కండెన్సర్ మిల్క్ సో కండెన్స్ మిల్క్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్సీని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ మైదాని మనం స్ట్రైనర్ లో వేసుకుని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మొత్తం అంతా స్ట్రైనర్ లో బాగా జల్లించేసేసుకోవాలి మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కేక్ అనేది ఉండలేకుండా బాగా వస్తుంది అనమాట సో అలా మనము సిప్ చేసేసుకున్న తర్వాత మొత్తం మొత్తం మిక్సర్ ని మనం వన్ వే డైరెక్షన్ లో బాగా కలుపుతూ ఉండాలి సో మనకి ఇక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారా ఒక పది నిమిషాల పాటు మనం మొత్తం బ్యాటర్ ని బాగా మిక్స్ చేసేసాము తర్వాత ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకొని ఇప్పుడు మనకి స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ పాటు మనం బాగా బీట్ చేస్తూ ఉంటే మనకి స్మూత్ గా అయిపోతుంది బ్యాటర్ అంతా కూడా మీకు ఏంటంటే కేక్ ఎంత బాగా బీట్ చేస్తే మనకి అంత బాగా పఫీ పఫీగా బాగా బేక్ అయి వస్తుంది అనమాట సో మనకు అలా స్మూత్గా అయిన తర్వాత మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ నియర్లీ హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను సో మొత్తం అలా మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి బీటర్ తోటి సో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసేసి డస్టింగ్ పౌడర్ యాడ్ చేసేసుకుని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎంటైర్ బ్యాటర్ అంతా కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయాలండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని మనం ముందుగానే శాండ్ హీట్ అయింది కదా దాంట్లో మనం ఈ ఈ ఈ మిక్సర్ని పెట్టేసేసుకొని సో మొత్తం చుట్టూతో మనం లిట్ పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే టైం ఖచ్చితంగా పడుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది సో మనం చాక్ తీసుకుని చుట్టూ అంచు అంతా కూడా మనం ఒకసారి చాక్తో అలా అనేసేసి సో చూసారా అలా చేసానో అలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో చూసారా కేక్ అనేది రెడీ అయిపోయింది మనకి సో ఈ కేక్ పైన పార్ట్ ని రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను చాక్ తీసుకుని పైన పార్ట్ ని జస్ట్ అలా చాక్ తో తీసేస్తున్నాను అనమాట సో అలా చాక్ తో మొత్తం పైన చిన్న పార్ట్ రిమూవ్ చేసేసుకోవాలి మనం రిమూవ్ చేసేసుకొని మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసేస్తే పఫీ పఫీ గా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారా అండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో కట్ చేసి చూపెడుతుందని చూడండి ఎలా ఉందో మీకు సో ఇప్పుడు నేను చాక్ తో దాన్ని పీసెస్ గా కట్ చేస్తున్నాను సో ఒకసారి చూడండి దాన్ని ప్రెస్ చేస్తుంటే ఎంత స్పాంజీగా ఉందో చూసారా స్పాంజీ స్పాంజీ ఎగ్ లెస్ కేక్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి స్పాంజీ స్పాంజీ ఎగ్లెస్ కేక్ అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత టేస్టీగా ఈజీగా ఎగ్ లెస్ స్పాంజీ కేక్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఎగ్లెస్ స్పాంజీ కేక్ అయితే రెడీ